అనేజీగా ఉందని నిన్న ఈవినింగ్ కాసేపు పడుకొని లేచి టీవీ ఆన్ చేస్తే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎక్కడ ఏ అభ్యర్థి గెలిచిండు, భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తాడు, అక్కడ అంజుబాబు పూల రామాంజనేయులని, నెల్లూరులో వైసీపీ క్యాండిడేట్ గెలుస్తాడని, ఇంకో దగ్గర ఇంకా మచిలీపట్నంలో తెలుగుదేశం వాళ్ళు గెలుస్తాడు, ఏదో మొత్తం మీద అనుకుంటే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. అరే ఇదేంటి, నేను ఇంతగానో నిద్రపోయానా, ఎప్పుడో April 4 పడుకుంటే May 23 లేచిన 50 రోజులు నిద్రపోయానా, సామాన్యంగా నాకు 4-5 గంటల కన్నా ఎక్కువ నిద్ర రాదు కదా అనిపించింది. తీరా చూస్తే ఎన్నికల ఫలితాలు కాదు, ఒక చిలక జ్యోతిష్ అని చెప్పిన రోడ్డు పక్కన కూర్చోబెట్టుకొని ఫ్రంట్ లైన్ టీవీ మీడియా ఆ చిలక జ్యోతిష్ అని చెప్పి ఆయనతోటి ఏమేమో చెప్పిస్తుంది, అంత చెత్త అంతా చెప్పిస్తుంది. ఇంత కామెడీ కాకపోతే అక్కడ అలన్ మాస్క్ అంతరిక్షానికి లిఫ్ట్ వేసే ప్రాజెక్ట్ చేస్తుంటే మనోళ్ళేమో ఒక మూల గోడ కొంచెం ఒక ముక్క పగలు కొట్టేస్తే కాన్సెస్లో ఉన్న లక్షల మంది ఓటర్ల మైండ్ మొత్తం మారిపోయి ఇంకొకరికి యోగాలు వచ్చేస్తాయని చెప్పి అటు డోలు కూర్చోబెట్టి చర్చలు పెడుతున్నారు. అందరికీ ఆదర్శ సమాజాలు కావాలి, అందరూ పెద్ద పెద్ద నవ సమాజాన్ని నిర్మిద్దామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఈ చిలక జ్యోతిషాలకు మాత్రం గంటలు గంటలు టైం ఇచ్చి ఈ సెత్త అంత కనుక చెప్పిస్తుంటారు కూర్చోబెట్టుకొని. అంతా ఇప్పుడు అంత వీళ్ళకి ఇచ్చేయాలి ఇంకా పూర్తిగా, ఎందుకంటే ఎవరికి ఇచ్చేయాలో వీళ్ళకే చెప్పేసి వాడిని నియమించేస్తామంటే ప్రతి కాన్స్టిట్యూషన్లో కానీ చూసుకొని వాడిని ఏదుందో వాడికి ఓ పెద్ద యోగమో భోగమో ఏదో రాజయోగమో ఏదో ఉందని చెప్పి అనుకొని వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది, దగ్గర డబ్బులని మిగులుతుంది. ఎవడు సొమ్మని ఎంత లేదన్నా ఒక కాన్స్టిట్యూన్సీకి ఆ అభ్యర్థి ఈ అభ్యర్థి అందరం పోటీ చేసి అందరు అభ్యర్థులు కానీ కలుపుకొని యావరేజ్ 20 కోట్లు ఖర్చు పెట్టినా కూడా 175 కాన్స్టిట్యూన్సీలు ఏపీలో 3,500 రూపాయలు మినిమం అయితే వేస్ట్ అయిపోతుందిగా. మన ఎలక్షన్ కమిషనా మాజి కాలు కాల్చుకుని ఏసీ తక్కువైతే ఏసీ ఎక్కువ కూలింగ్ తక్కువ వచ్చింది అనుకో, పక్కన ఉన్న అటెండర్ మీద అరుస్తుంటుంది, వాళ్ళ డబ్బు బయటకు వచ్చి ఏం చేయదు, 3,500 డబ్బులని మిగిలిపోతుంది వీళ్ళకి ఇచ్చింది కనుక చేసి పడేస్తే. ఇవన్నీ కూడా ప్రజలను ఒక భావోద్వేగంలోకి నెట్టేసి ప్రజలను ఒక విధంగా కన్ఫ్యూజన్లో నెట్టేసేకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఎస్టాబ్లిష్ చేసేసుకొని అన్ని అవకాశాలను ఓపెన్ చేసేసి ప్రజలను కన్ఫ్యూజింగ్ స్టేజ్లోకి నెట్టేసేకి ఇవన్నీ కూడా ఈ 3-4 రోజుల నుంచి అంతా ఇవే. ఫ్రంట్ లైన్ వాళ్ళు ఒక రకం అనుకుంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ అనుకుంటే సీఎం ఎవరో చెప్పేశారు, పొటగోసేం కాదు పొటగోసే సీఎం ఎవరో చెప్పేసి ఇంకెందుకు పడుకొని నిద్రపోవచ్చుగా, ఇంకెందుకు అంత ఎవరి దోషులు వాళ్ళు శిలక దోషి శిలకోడు, ఇంకేనా గెగిరెద్దులని గెగిరెద్దులని ఎవడు ఉదిరి వాళ్ళని వెతుకురావడం చెప్పడం దాన్ని పెట్టేసి దానికి మళ్ళీ జనాలు ఇవన్నీ కూడా వీళ్ళకు నాకు తెలిసి ఇవి చెప్పించే వాళ్ళకు రెండు ప్రయోజనాలు ఉండొచ్చు. ఒకటి రాజకీయ పార్టీ ప్రయోజనం, రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండి వాళ్ళదేమైనా వీళ్ళకు క్యాష్ కన్వర్షన్ జరిగిండొచ్చు. రెండు బెట్టింగ్ మాఫియాతోటి వీళ్ళకి సంబంధాలు ఉండే ఉండొచ్చు. ఎందుకనంటే వీళ్ళు ఇక్కడ ఆ యోగం ఉందని ఇక్కడ ఆ రాజయోగం ఉందని నాకు ఈ పెద్ద పదాలు కానీ తెలియవు, ఇది ఇంకేదో యోగాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెబుతూ ఉంటే ఎవరన్నా కొందరన్నది నిజమే నమ్మే అని చెప్పేసి వీళ్ళు నమ్మే అని బెట్టి అసలే అడ్డు అదుపు లేకుండా మామూలు బెట్టింగ్స్ నడవట్లేదు. ఎవరు చూసినా అదే మాట్లాడుతుంది, ఎందుకు ఎవడు పెడుతుండే ఎవడు పెట్టట్లేదు నాకేం తెలియట్లేదు, కానీ ఎవరు చూసినా ఆచర్య జరుగుతుంది. ఇంకా మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మి ఇంకెవడన్నా కనుక ఈ బెట్టింగ్స్ పెట్టి నాశనం అయిపోయింది అనుకో, మరి దానికని వీళ్ళే కారణమవుతారు. ఒకటి బెట్టింగ్ మాఫియా వాళ్ళకి సంబంధం ఉండొచ్చు, లేకుంటే రాజకీయ పార్టీలతో వీళ్ళకి ప్రత్యక్ష సంబంధాలు కానీ ఉండొచ్చు. నిన్న నాకు ఫన్నీగా అనిపించింది ఇంకొకటి, ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద యోగం ఉంది, ఇంకా పెద్ద ప్రాప్తం ఉంది, యోగం ఉంది, ఇంకేదో చెప్పినా అని చెప్పి గాజువాకలు ఖచ్చితంగా గెలుస్తారు, భీమవరంలో ఓడిపోతాడు అని చెప్పిండు. భీమవరంలో ఓడిపోతాడు ఎవరు గెలుస్తారు అని అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంజిబాబు, నేను ఇంటర్వ్యూ చేశాను ఎమ్మెల్యే గారిని, ఆయన గెలుస్తాడు అని చెప్పిండ్రు. అయితే నా గాజే అంటే రాజేగూడే గాజువాక నుంచి భీమవరం వచ్చేవాడికి ఏమైనా మారిపోయిందా ఏంటా అనిపించింది, లేదంట ఈయనతో పోల్చుకుంటే ఆ అంజిబాబు గారికి ఇంకా పెద్ద యోగం ఉందట, అందుకని ఆ యోగం ఉంది ఈ యోగం ఓడిపోతుందట. మరి అంత పెద్ద యోగం అంటే నాకు అనిపించింది ఆ అంజిబాబు గారిని భీమవరం నుంచి పులివెందుల జగన్ గారి మీద పోటీ చేస్తే అయిపోతుంది, ఇక మొత్తం జగన్ని సొంత అడ్డాలు ఓడించినట్లయితుంది. అరే మంచి సమాజం కావాలంటారు, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేయాలంటారు, ప్రజాస్వామ్యం అంటారు, రాజ్యాంగం అంటారు, చట్టాలను గౌరవించాలంటారు, నైతికత అంటారు, విలువలు అంటారు, దేశ అభివృద్ధి అంటారు, సమాజ కాంక్ష అంటారు, నవ సమాజం అంటారు, యువత ఆలోచనలు బ్రాడ్ ఉండాలి అంటారు, యువత నిజాన్ని నమ్మాలంటారు, పనిచేయాలంటారు, పనిచేసే ఆలోచనలు ఉండాలంటారు,
ఈ శక్తులను ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఇంకా ఈ వారం రోజుల్లో ఇట్లాంటివి ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందో. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ ఛానల్ లోగో మారిపోతే ఈ జ్యోతిష్టలో వాయిస్ కానీ మారిపోతుంటుంది. ఆ ఛానల్ కూర్చునే ఛానల్ బట్టి వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా చదువుతుంటారు. అమ్మో అప్పుడేమైంది, ఇంకా 3 రోజులు ఉగాది వస్తుంది, ఆహా అప్పుడు కదా చూడాలి. నాలాంటి వాళ్ళకైతే నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత 3 రోజులు ఉగాది వస్తుంది. ఇక మంచిగా ఉగాది పండగను మన తెలుగు సంవత్సరాది అని చెప్పి అందరూ ప్రశాంతంగా కలకలలాడుతూ అందరూ కలిసిమెలిసి మంచిగా చేసుకుంటాం పండుగ. ఇది చేసుకునే పండుగ ప్రజలందరూ. మధ్యలో వీళ్ళ సోద ఒకటి తగులుకుంటారు సాయంత్రం అయితే. ఈ సోది ఇంకా చూడాలి, ఇంకా ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎలక్షన్స్లో 4 రోజుల ముందే వీళ్ళు చెప్పేస్తారు. ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళే ముఖ్యమంత్రి అని చెప్పేస్తారు. ఈ పార్టీకి వెళ్ళి ఈయన ముఖ్యమంత్రి, ఆ పార్టీకి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి. కానీ అండి, ఎందుకనంటే ఏ సీజన్లో వాళ్ళు సంపాదించుకోవాలిగా. ఇప్పుడు ఎలక్షన్ సీజన్, మీది కలెక్షన్స్ మస్తు కావాలి ఇక. మీ వ్యాపారం మీది, మీ వ్యాపారాన్ని మాలాటలు ఎదుగు దెబ్బ తీయాలి. కానీయండి, కానీయండి. థ్యాంక్ యూ. For more videos, please subscribe Yuva TV.